గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ వాలటైల్గా ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతోంది. మార్నింగ్ ఓపెనింగ్ వాజ్ ఓకే, మధ్యలో 11,250 లెవెల్ నిలబెట్టుకునేందుకు నిఫ్టీ చాలాసేపు ప్రయత్నించింది, కానీ ఎక్కడికక్కడ సెల్లింగ్ వస్తుంది. సో చిన్న ర్యాలీస్లో కూడా సెల్ అనేది అందరూ పాటిస్తున్న సూత్రం ఇప్పుడు. దీంతో నిఫ్టీ 11,250 మార్కు నిలబెట్టుకోలేకపోతుంది. సెన్సెక్స్ కూడా స్వల్ప నష్టాల్లో ఉంది. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లలో ఇవాళ సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. సో ఎన్ఎస్సి నిఫ్టీలో గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్, మోర్ దాన్ 3% లాభపడింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ 2.5% పెరిగింది. యూపీఎల్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్ ఇవి టాప్ 5 గెయినర్స్లో ఉంటాయి. నష్టపోయిన స్టాక్స్లో జీ ఎంటర్టైన్మెంట్ 8% నష్టపోయింది. అలాగే ఎస్ బ్యాంక్ 6.5% నష్టంతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. టాటా మోటార్స్ 5% నష్టపోయింది. ఇన్ఫ్రాటెల్ 2.7%, గెయిల్ 2.5%. సో స్టాక్స్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఎస్ బ్యాంక్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ అని చెప్పాలి. రెండు కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఎస్ బ్యాంక్లో మాజీ డెప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీని అడిషనల్ డైరెక్టర్గా ఎస్ బ్యాంక్ బోర్డులో ఆర్బీఐ నియమించింది. సో బ్యాంక్ అకౌంట్స్లో ఏదో జరుగుతోంది అన్న ఒక కన్సర్న్ మార్కెట్స్లో కనిపిస్తోంది. అందువల్లనే ఎస్ బ్యాంక్లో సెల్లింగ్ ఆగడం లేదు. 52-week లోస్ దగ్గర ఉంది ప్రస్తుతం మనకు ఎస్ బ్యాంక్ షేర్. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ వరుసగా డౌన్గ్రేడ్స్ జరుగుతున్నాయి. సో కేర్ డౌన్గ్రేడ్ చేసింది, నిన్న ఇక్రా డౌన్గ్రేడ్ చేస్తే ఇవాళ కేర్ డిహెచ్ఎఫ్ఎల్ లైబిలిటీస్ ఆల్మోస్ట్ 1.14 lakh crores, అంటే ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎన్సీడీస్, అలాగే సబార్డినేటెడ్ డెట్, పెర్పెచువల్ డెట్ వీటన్నిటి కూడా వర్తిస్తుంది అన్నమాట ఇది. సో ఆల్ లైబిలిటీస్ని డౌన్గ్రేడ్ చేయటం అనేది చాలా చాలా నెగిటివ్గా డిహెచ్ఎఫ్ఎల్లో కనిపిస్తుంది. సో అది కూడా ఏ రేటింగ్ నుంచి డైరెక్ట్గా BBB- రేటింగ్కి డౌన్గ్రేడ్ చేసింది. సో దీంతో ఈ కంపెనీ క్యాపిటల్ రైజింగ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీంతో 6% డౌన్ డిహెచ్ఎఫ్ఎల్ కూడా. అలాగే పిడిలైట్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసినప్పటికీ ఫ్యూచర్ గైడెన్స్ కొంత ప్రామిసింగ్ ఉండడంతో 2% పెరిగింది. సో నిఫ్టీ బ్యాంక్ -0.2%, మిడ్ క్యాప్ ఇండెక్స్ మరింత అండర్ పర్ఫామ్ చేస్తుంది -0.32%. సో అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి గమనిస్తే 980 స్టాక్స్ పెరిగితే 10 ఆల్మోస్ట్ 1000 స్టాక్స్ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సో ఏ గ్రూప్లో ఏం పెరిగాయని చూస్తే ఒకసారి టీటీకే ప్రెస్టేజ్ పెరిగింది ఆల్మోస్ట్ 8%, ఎస్ఆర్ఎఫ్ పెరిగింది, స్పైస్ జెట్, హెరిటేజ్ ఫుడ్స్, సద్భావ్ ఇంజనీరింగ్, జేపీ అసోసియేట్స్, డిసిఎం శ్రీరామ్, కార్బరాండమ్ యూనివర్సల్, వినతి ఆర్గానిక్స్, అలాగే ఆస్ట్రాజెనికా, ఐషర్ మోటార్స్, జస్ట్ డైల్, టాటా స్టీల్ ఇలాంటివి కొంత మనకు లాభాలు కనిపిస్తున్నాయి. నష్టపోయిన బిగ్ ఏ గ్రూప్ షేర్స్లో ఒక్రాంగి 5% నష్టపోయింది. అలాగే యూనియన్ బ్యాంక్ ఇందాకే అనుకున్నాం 7% నష్టపోయింది. జీ ఎంటర్టైన్మెంట్ అనదర్ 8% నష్టపోయింది. అలాగే డిష్ టీవీ, సుజ్లాన్, డెల్టా కార్ప్, ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, ఐడియా సెల్లర్ ఇవన్నీ స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మనం అమ్మకాల ఒత్తిడి అనేది కౌంటర్స్లో మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ ఏ వీక్ ట్రేడింగ్ సెషన్ అనే చెప్పాలి. అక్కడక్కడ ఇక్కడ కొన్ని చెదురుమదురు లాభాలు మినహాయిస్తే మిగతావన్నీ కూడా ఎక్కువ కౌంటర్స్లో మనకు సెల్లింగే కనిపిస్తుంది. అండ్ ప్రతి ర్యాలీలో కూడా సెల్లింగ్ వస్తుంది, ఇది మనం గమనించాల్సిన అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ట్రేడింగ్ పరంగా షార్ట్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఈ టైంలో? ఐ డోంట్ థింక్ అండి. షార్ట్ పొజిషన్స్ తీసుకున్నా కూడా స్టాక్స్ కూడా ట్రిగర్ అవటం చేస్తున్నాయి, ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంకింగ్ టైప్ ఆఫ్ స్టాక్స్లో. అఫ్కోర్స్ హైబిటా స్టాక్స్లో అన్లెస్ స్టాప్ లాస్ అనేది చాలా దూరం పెట్టుకుంటే తప్ప ప్రాబ్లీ మనీ అనేది ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ మేకింగ్. బట్ ఇట్ లుక్స్ లైక్ అంటే మార్కెట్ పడుతుంది కాబట్టి షార్ట్ వాళ్ళకి మనీ వస్తుంది అని మనకు అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎ హైబిటా స్టాక్స్లోనే ఎక్కువ వొలటాలిటీ ఉంది కాబట్టి ప్రాబ్లీ స్టీపర్ స్టాప్ లాసెస్ పెట్టుకున్నాలే దే ఆర్ ఏబుల్ టు మేక్ మనీ. సో నా ఉద్దేశంలో మార్కెట్ ఈస్ డెఫినెట్లీ లోవర్ అండ్ ఎస్పెషలీ ప్లెజ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్లో ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్ ఆఫ్ అనేది మనం చూస్తున్నాం. లైక్ స్టాక్స్ లైక్ జీ కానీ, డిష్ టీవీ కానీ, స్టెర్లైట్ టెక్నాలజీ, సో ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనం సెల్ రావటం చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ ఎస్ బ్యాంక్ విషయాన్ని చూసుకుంటే కనుక ప్రాబ్లీ 2018 నవంబర్ లోస్ ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అవటం చూసాం, విచ్ ఈస్ 146.75. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక న్యూ లెవెల్ ఆఫ్ డౌన్ సైడ్ ఓపెన్ అయినట్టు మనకి క్లియర్గా చార్ట్స్లో ఇండికేట్ చేస్తుంది. సో ఎస్ బ్యాంక్ సెల్ ఆన్ ర్యాలీస్గా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ 162 దగ్గర స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ 2015 మే లోస్ కనుక మనం చూస్తే 119 దగ్గర ఉంది. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి ఎస్ బ్యాంక్ ఒకటి షార్టింగ్ ఆపర్చునిటీగా చూస్ చేసుకోవచ్చు.
అదేవిధంగా జీ టెలి కానీ అరౌండ్ లాస్ట్ టైం బాటమ్ వాస్ 280, అదేవిధంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇట్స్ అరౌండ్ 97. సో ఇలాంటి స్టాక్స్ని ఈ స్టేజ్లో అవాయిడ్ చేయటమే ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్లో మనకి ఇండివిజువల్ స్టాక్స్ గ్రూప్స్ కనుక మనం చూస్తే కనుక ఐ థింక్ మోదీ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అని సూచిస్తున్నాయి. ఐ మీన్ ఇఫ్ యూ టేక్ అట్ గ్రూప్స్ లైక్ అదానీ, అడాక్ స్టాక్స్ ఇవన్నీ కూడా లాస్ట్ 3-4 డేస్గా ఒక సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో మార్కెట్ విల్ సెన్స్ బిఫోర్ అని నా ఉద్దేశం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ విల్ రివ్యూ బ్యాక్. సో డెఫినెట్లీ ఐ థింక్ కాల్ రైటింగ్ అనేది కూడా ఈవెన్ నియర్ బై ఆప్షన్స్లో కూడా ఎక్కువ మనం చూస్తున్నాం కాల్ రైటింగ్ అనేది. సో స్మార్ట్ మనీ ఈజ్ రైటింగ్ కాల్స్, అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చేది ఐ థింక్ సండే ఈవినింగ్ నుంచి ఎగ్జిట్ పోల్స్ మనకు స్టార్ట్ అవుతాయి. అఫ్ కోర్స్ మనకి 23rd రోజు రిజల్ట్స్ డిక్లరేషన్ ఉంది కాబట్టి టిల్ సచ్ టైమ్ ఐ థింక్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ క్యాష్ స్టాక్స్లో కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే మనం లిస్ట్ సార్ట్అవుట్ ఆర్ రాసుకొని పెట్టుకోవాలి మన పేపర్లో, విచ్ ఆర్ ఆల్ ద స్టాక్స్ టు బై, ఒక ప్రైస్ పాయింట్స్ కూడా మనం పెట్టుకుని ఇన్ కేస్ మార్కెట్లో డిప్ వస్తే కనుక ప్రాబ్లీ 1-2 ఇయర్ వ్యూ ఉంటే అక్కడ ఐ థింక్ వీ షుడ్ బై సమ్ గుడ్ స్టాక్స్ అని నా ఉద్దేశం. సో సెకండ్ హాఫ్లో ట్రేడింగ్ పరంగా చూస్తే ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? చూడండి, మార్కెట్ కానీ ఆల్రెడీ మనం చూసాం హై నుంచి దగ్గరగా 100 పాయింట్ల దాకా నిఫ్టీ కరెక్ట్ అయింది. ఈరోజు హై ఫీచర్స్లో చూసుకుంటే 11,300 ఎగ్జాక్ట్గా లో అనమాట. మరీ ముఖ్యంగా గమనిస్తే లాస్ట్ 3 రోజులుగా ఫ్యూచర్స్లో అంటే నిఫ్టీకి, క్యాష్ నిఫ్టీకి, ఫ్యూచర్స్కి డిస్కౌంట్ అనేది ఒక 50-60 పాయింట్ల నుంచి రెండు కూడా ఒకే లెవెల్కి వచ్చేసాయి అనమాట. అంటే ఫ్యూచర్స్లో బాగా సెల్లింగ్ అనేది మనకి జరుగుతుంది, అటు స్టాక్ ఫ్యూచర్స్లో కావచ్చు, ఇండెక్స్ ఫ్యూచర్లో కావచ్చు. కాబట్టి ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, స్టాప్ లాసెస్ కొంచెం దూరంగా పెట్టుకోమని చెప్తాను. చాలా వోలటాలిటీ అనేది ఒకే రోజు ఒకే స్టాకు లోకి ఒక 1 అవర్లో లోకి టచ్ అవుతుంది, మళ్ళీ విత్ ఇన్ మినిట్స్లో మళ్ళీ హైక్ టచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇండియా బుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్నింగ్ సెషన్లో లోకి టచ్ అయింది, ఇప్పుడు మళ్ళీ లో నుంచి రికవర్ అయింది. అదేవిధంగా ఎల్ఎన్టీ మార్నింగ్ టైంలో మనకి వీక్ అయింది, ఇప్పుడు సారీ స్ట్రాంగ్ ఉంది, ఇప్పుడు వీక్ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా ట్రెండ్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఈవెన్ ఈరోజు రేపటికి కూడా ఏమాత్రం వెయిట్ చేయండి, ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగే బెటర్ అంటాను పొజిషన్స్ తీసుకోవడానికి. బయింగ్ వెళ్ళాలనుకుంటే పెద్దగా ఆపర్చునిటీస్ మనకి ఇప్పుడున్న మార్కెట్లో కనపడలేదు. 1-2 స్టాక్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నా కూడా అవి సస్టైన్ కావట్లేదు. ఇందులో భాగంగా బయింగ్ వెళ్ళాలి, ఐ మీన్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే సెంచరీ టెక్స్టైల్స్ ఒకటి 900 మనకి బిలో ట్రేడ్ అయితే కంటిన్యూగా దాన్ని సెల్ చేయమంటాను. 840-820 లెవెల్స్ దాకా రావచ్చు. అదేవిధంగా ఏసీసీ నిన్న కూడా సెల్ కాల్ ఇవ్వడం జరిగింది, దీన్ని కూడా ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా మనకి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇది కూడా 2.5% మనకి వీక్ అయింది, దీన్ని కూడా ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. అయితే ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, స్టాప్ లాసెస్ పెట్టుకోమని చెప్తానండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకుందాం, చిన్న విరామం తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో ట్రేడింగ్ నిస్తేజంగా సాగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఒక స్వల్ప రేంజ్లో నిఫ్టీ సెన్సెక్స్లు ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి నిఫ్టీ గ్రీన్గా కనిపిస్తోంది. సో ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, అలాగే యూపీఎల్, బీపీసీఎల్, ఎంఎండ్ఎం ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తుంటాయి. జీ ఎంటర్టైన్మెంట్, ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతి ఇన్ఫ్రా, అదానీ పోర్ట్స్ ఇలాంటి కౌంటర్స్లో నష్టాలు చూస్తున్నాం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రంగారావు. హలో సార్, అడగండి. హలో, అడగండి రంగారావు. ఓకే అండి, ఏ రేట్స్ కొన్నారు ఇవి? తీసుకుందాం అనుకుంటున్నారు. ఉజ్జీవన్ ఫైనాన్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, మెక్లియోద్, ఉజ్జీవన్ ఫైనాన్స్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ వద్దండి. మెక్లియోడ్ రసెల్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది లైఫ్ టైమ్ లో బ్రీచ్ అవటం చేసాం. 35 రూపీస్ ఇంతకుముందు లైఫ్ టైంలో, సో ఆల్మోస్ట్ 32 దాకా వచ్చింది. సో ప్రాబ్లీ లాస్ట్ 1 మంత్లోనే ఈ స్టాక్ అబౌట్ 90 రూపీస్ నుంచి 30 దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి స్టాక్స్లో మనకి ఏంటంటే అన్లెస్ దెర్ ఈస్ సమ్ గుడ్ న్యూస్ ఇలాంటి స్టాక్స్ మళ్ళీ పెరగవండి. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో ఈ స్టాక్ని చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 206-30 రూపీస్ దాకా పడ్డాయి. సో ఇలాంటి వాటిని మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. సో ఒకసారి ఇలాంటి కంపెనీస్ ఎవాపరేట్ అయిపోవడం కూడా చూసాం చాలా కేసెస్లో. సో డెఫినెట్లీ వద్దండి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే. ఇన్ కేస్ మీ ట్రేడర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ బెట్, ప్రాబ్లీ ట్రేడింగ్ పొజిషన్ లాగా తీసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 32 ఉంది.
అండ్ ప్రాబ్లీ 28 రూపీస్ మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ట్రేడింగ్ బౌన్స్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ 42 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 32 నుంచి 28 అంటే 4 రూపీస్ స్టాప్ లాస్ అండ్ ప్రాబ్లీ 10 రూపీస్ అప్ సైడ్ ఉంది. 1:2.5 రిస్క్ రివార్డ్ కాబట్టి ట్రేడింగ్ బెట్ కింద తీసుకోవచ్చు తప్ప ఐ థింక్ ఈ స్టాక్ని ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దనే నా సజెషన్. అండ్ ఉజ్జీవన్ ఫైనాన్స్ ప్రాబ్లీ 3 మంత్స్ బ్యాక్ ఏదైతే మనకి బాటమ్ చూసామో ఐ థింక్ ఇట్స్ డన్ అన్నట్టు అనిపిస్తుందండి. సో అరౌండ్ 180-190 దగ్గర బాటమ్ అవుట్ అయింది స్టాక్, 166 ప్రిసైస్లీ 5 మంత్స్ బ్యాక్. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యూములేట్ చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్ 350 నుంచి కరెక్ట్ అవుతుంది, 301 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 278 అనేది ఒక మంచి సపోర్ట్ ఉంటుంది, దాని తర్వాత 252. సో ఆ రేంజ్లో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యూములేట్ చేయండి. ఈ స్టాక్ కనుక మీకు 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే యాజ్ హై యాజ్ 400 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. దుబాయ్ నుంచి చరణ్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, అడగండి చరణ్. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు మేము ఇంతకుముందు ఐపీఓ తీసుకున్నాం సార్, ఆస్టర్ డిఎం అని, ఆస్టర్ హెల్త్ డిఎం. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే 127 ఉంది. ఐపీఓలో చూసిందా సార్? యా, ఐపీఓలో ఏ రేట్ కలెక్ట్ అయ్యాయి? ఆస్టర్ డిఎం. ఓకే అండి, ఐపీఓలో ఏ రేట్లో మీకు ఎలర్ట్ అయ్యాయి? 190 ఇప్పుడేమో అది 127 దగ్గర ఉంది. సో ఆ రేట్ 190 ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఒకటండి, ఇది ఓవరాల్గా స్టాక్ అయితే బాగా వీక్ ఉందండి. మనకు చూసుకుంటుంటే ఈ ఆస్టర్ డిఎం అనేది 190 నుంచి మీరు కంటిన్యూగా వీక్గానే ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి అటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ దాని తగ్గట్టుగా మనకి మార్జిన్స్ అనేది లేదండి. మళ్ళీ నెక్స్ట్ ఒక 1.5 ఇయర్లో 750 crores కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, బట్ ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి మార్జిన్స్ రావట్లేదు. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో చూసుకుంటే మాత్రం మనకి రెవెన్యూస్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మళ్ళీ మీ 180 లెవెల్స్ రావడానికి చాలా కష్టంగా ఉండమండి. షార్ట్ టర్మ్ అయితే చాలా వీక్ ఉంది. ఈవెన్ 120 బ్రేక్ అయిందంటే ఈవెన్ 100 రూపీస్ లెవెల్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. నరసరావుపేట నుంచి రవి లైన్లో ఉన్నారు. హలో హలో అడగండి రవి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రజెంట్ దర్శిస్తాను అశోక్ లైలాండ్ గురించి సార్. ఏంటి కొన్నారా? కొన్నాం సార్. ప్రజెంట్ అశోక్ లైలాండ్ పొజిషన్స్ ఉన్నాయి, కొంచెం డౌన్ గా ఉన్నాయి. ఏంటని ఒకసారి అశోక్ లైలాండ్ రిజల్ట్స్ ఎప్పుడు సార్ ఒకసారి దాని గురించి కనుక్కుందాం. ఓకే, సో ఈ రెండు ట్రేడింగ్ కోసం తీసుకున్నారు ప్రజ్ అండ్ అశోక్ లేలండ్. సో ఐ థింక్ రెస్పెక్టివ్ ఆర్ రిజల్ట్స్ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది చాలా మస్ట్ అండి. ఎస్పెషలీ అశోక్ లీలాండ్లో మనం చూస్తే కనుక 77 రూపీస్ అనేది ఒక మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. అండ్ ఆఫ్టర్ 77 ఇది 92-97 దాకా కూడా అప్సైడ్ వెళ్ళింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 83 ఉంది. సో నా ఉద్దేశంలో 77 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం స్టాక్ చూస్తే కనుక 101 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ప్రీవియస్ స్టాప్ అరౌండ్ 97 ఉంది, అక్కడ దాకా వస్తే ఒకసారి ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. అండ్ ప్రాజ్ది ప్రాబ్లీ రేపు రిజల్ట్స్ ఉన్నాయండి ప్రాజ్లో. సో ఆల్రెడీ స్టాక్ 165 నుంచి 115 దాకా కరెక్ట్ అవటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 130 రూపీస్ ఉంది. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ కనుకుంటే 111 అది ప్రీవియస్ క్వార్టర్ ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ అయిందో ఆ లో రావటం చూసాం. సో దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది 146లో ఉంది. సో అక్కడ మీరు ఒకసారి ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో అశోక్ లేలాండ్ రిజల్ట్ వచ్చేసి 24 మే ఆ రోజు బోర్డు మీటింగ్ జరుగుతున్నట్లుగా కంపెనీ ఎక్స్చేంజెస్కి ఇన్ఫామ్ చేసింది. సో 24 మే అశోక్ లేలాండ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు నిజామాబాద్ నుంచి కిరణ్. హలో అడగండి కిరణ్. నమస్తే సార్. ఏం లేదు సార్, మారుతిలో 23% లాస్ లో ఉంది. 9000 లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఓకే, దాన్ని లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను. అది కంటిన్యూ చేయాలా లేకుంటే ఇంకా దాన్ని ఎవరేజ్ చేసుకోవచ్చా అని? ఏమి లేదంటూనే 23% లాస్ చెప్పేశారు. ఏం లేదంటే 23% లాస్ ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ETF ఉంది, భారత్ ETF, ICICI వాళ్ళది ఉంది కదా, అవునండి, అందులో అకామిడేట్ చేసుకోవచ్చా? మళ్ళీ ఇప్పుడు 36లో ఉంది, అది అకామిడేట్ చేసుకోవచ్చా? అంటే ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఈ ETF లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంతకు ముందు అది కూడా ETF లో 30,000 ఇన్వెస్ట్ చేశాము, అది ఇప్పుడు వచ్చి
అందులో మళ్ళీ అకామిడేట్ చేయొచ్చా? మళ్ళీ అడిగాకుంటే టాటా మోటార్స్ లో కూడా లాస్ లో ఉంది. టాటా మోటార్స్ వచ్చి ఓకే అది ఒక 29% వరకు. ఓవరాల్ గా అన్ని లాస్ లోనే ఉన్నాయి. ఏం చేయాలి? ముందు మారుతి 23% పెద్ద నష్టం కనిపిస్తుంది. ఒకటండి మారుతి విషయానికి వస్తే లాస్ట్ ఒక 6 నెలల ట్రెండ్ కానీ చూసుకుంటే అండి 9000 దాకా వెళ్ళి అక్కడ నుంచి బాగా వన్ సైడెడ్ రివర్స్ అయిందండి. మనకి రిజల్ట్ పరంగా కొంచెం డిసప్పాయింట్మెంట్, తర్వాత నెంబర్స్ కూడా తగ్గుతున్నాయండి. లాస్ట్ ఒక 1 ఇయర్లో మనం చూసుకుంటే కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడము, దీని మీద మారుతి మీద ప్రెషర్ ఎక్కువైందండి. సో దాని కారణంగా ఈవెన్ స్టాక్ కూడా వీక్గా ఉంది. ఒక టైంలో బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ రాను రోజులు కొంచెం వీక్గానే ఉండొచ్చు. అయితే మీరు ఒక లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అంటే ఒక సైకిల్ అండి. ఒక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆటోమొబైల్ సెక్టర్ వీక్గా ఉంది, నెక్స్ట్ అప్ ట్రెండ్లో మళ్ళీ మీరు యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. అయితే ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఈవెన్ టాటా మోటార్స్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ స్టోరీ అండి. ఇది కూడా రీసెంట్గా బాగా పెరిగింది, 150-160 లెవెల్స్ నుంచి 200 దాకా వచ్చి మళ్ళీ 186కి వచ్చింది. ఒక ట్రేడింగ్ పరంగా మీరు వీటిలో బాగా పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ కొంచెం ఒక 10-15% పెరిగినప్పుడు అమ్ముకోండి. ఇప్పట్లో ఆ మీ రేట్లు అయితే ఈ రెండు స్టాక్స్ వచ్చే అవకాశాలు అయితే లేవండి. సో మీకు భారత్ 22 ETF వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు లాభాలు ఇచ్చే అవకాశం లేదండి. మేబీ లాంగ్ టర్మ్లో కొంత ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ అదర్వైజ్ ఇదంతా కూడా పిఎస్యూస్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో. సో పిఎస్యూ బ్యాంక్స్ అలాగే సూటీ అంటాం, సూటీ షేర్స్ ఉన్నాయి కొన్ని 22 స్టాక్స్. సో వాటిలో బేసిక్ మెటీరియల్స్ ఒకటి, ఎనర్జీ, ఫైనాన్స్, ఇండస్ట్రియల్స్, ఎఫ్ఎంసీజీ, యూటిలిటీస్ ఇలా రకరకాల సెక్టర్స్ నుంచి ఇందులో ETF ని కంపోజ్ చేశారు. సో గవర్నమెంట్ చక్కగా ఆఫ్లోడ్ చేసుకుంది, బట్ ఇన్వెస్టర్స్కి నష్టం. ఎప్పుడైనా పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు వీల్ అడ్వైజ్ యూ ప్రాపర్లీ. తర్వాత జనార్దన్ వరంగల్ నుంచి అడుగుతున్నారు, అరవింద్ ఫ్యాషన్స్, అరవింద్ రెండు ఉన్నాయి, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ ఈ స్టేజ్లో అయితే వన్ షుడ్ హోల్డ్ అండి. అరవింద్ ఫ్యాషన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 922 ప్రైస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, అండ్ ఇది 1089 దాకా పెరగటం చూసాం. సో డెఫినెట్లీ కొద్దిగా వీక్నెస్ ఉన్నా కూడా ప్రాబ్లీ బ్రాండ్ నేమ్ ఈజ్ గుడ్ అండి. సో రేపు ఉదయం మార్కెట్ రివ్యూ అయినప్పుడు ప్రాబ్లీ యూ కెన్ మేక్ సమ్ మనీ. సో ఇక్కడ నుంచి అరవింద్ లిమిటెడ్లో ఎక్కువ డౌన్ సైడ్ రిస్క్ అయితే లేదు, ప్రాబ్లీ రివార్డ్ ఈజ్ మోర్ దాన్ రిస్క్ ఈ స్టేజ్లో. సో డెఫినెట్లీ రెండు కూడా అట్లీస్ట్ మీకు 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే హోల్డ్ చేయమని మా సజెషన్. మీరు ఇంకోటి అనూప్ అనేది కూడా ఉన్నాయని రాశారు, బట్ ఈ అనూప్ అనేది చాలా చిన్న షేర్ అండి. దీనికి సంబంధించి పెద్దగా ఫండమెంటల్స్ ఏమీ మనకు అనుకూలం కనపట్లేదు, అండ్ వెరీ పూర్ ఇల్లిక్విడ్ షేర్ కూడా. సో ఇట్లాంటి షేర్ల జోలికి వెళ్ళొద్దు. తర్వాత ప్రతాప్ రెడ్డి అడుగుతున్నారు, సెలెక్ట్ ఎనర్జీ ఉన్నాయట 288, మహీంద్ర సీమ్లెస్ ఉన్నాయి 489, ఇవి అమ్మేసి దీపక్ నైట్రేట్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ కొనుక్కోవచ్చా? దీపక్ నైట్రేట్ ఈస్ ఎ వెరీ గుడ్ చాయిస్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ ఏదైతే అయిందో ఆల్మోస్ట్ 304 నుంచి 220 దాకా డౌన్ సైడ్ రావటం చూసాం. అగైన్ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 284. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, బట్ ఇక్కడ నుంచి కూడా డెఫినెట్లీ ఒక 20-30% కరెక్ట్ అవుతాయి ఇలాంటి స్టాక్ బ్యాడ్ మార్కెట్స్లో. సో మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్లో దీపక్ నైట్రేట్ అక్యుమిలేట్ చేయొచ్చు. బట్ అగైన్ బ్యాంకింగ్ స్పేస్లో ప్రాబ్లీ ఇఫ్ యూ హావ్ టు గో కొద్దిగా రిస్క్ తీసుకుంటుంటే ఫెడరల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. సో నా ఉద్దేశంలో మార్కెట్ కనుక ఒకవేళ స్టీప్ కరెక్షన్స్ వస్తే 78-80 కూడా రావచ్చు ఇది. సో అలాంటి టైంలో దాన్ని తీసుకుంటే ప్రాబ్లీ యూ కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ. లేదు లార్జ్ క్యాప్స్లోనే ఉండాలంటే కోటక్ ఈజ్ ఎ బెటర్ ఐడియా. సుధీర్ కుమార్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి 813, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ రేట్లో? అలాగే SBI ఉన్నాయి 215 ఉన్నాయి, 300 కంటే తగ్గినప్పుడు ఇంకా కొనుక్కోవచ్చా? రెండు కూడా మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారండి. మరి ముఖ్యంగా రిలయన్స్లో మంచి రేట్లో కొన్నారు, అయితే రీసెంట్గా కొంచెం కరెక్ట్ అయింది. మీరు ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు యాడ్ చేసుకోవాలి అంటే మాత్రం నెక్స్ట్ 2-3 వారాల్లో మనం చూసుకోండి, ఎలక్షన్స్ రిజల్ట్ చూసుకొని అప్పుడు పరిస్థితి తగ్గట్టుగా ఒకసారి ఏదైనా స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదండి. ఒకవేళ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ కాని పరిస్థితులు ఇది కూడా కొంచెం కరెక్ట్ కావచ్చు. రెండు కూడా మీరు ఫర్దర్గా యాడ్ చేసుకునే స్టాక్సే, రెండు కూడా మీరు కరెక్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు. ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు? సో ఐ థింక్ మార్కెట్స్ మనం లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నాం అండి, 50 పాయింట్స్ అప్ డౌన్ ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ ఈస్ మోస్ట్ లైక్లీ ఐ థింక్ నెక్స్ట్ 2 డేస్ కూడా ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. సో 11,311 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం చూస్తే కనుక. సో ఒకవేళ అది బ్రీచ్ అయితే 11,440 20-day మూవింగ్ యావరేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ ట్రేడర్ షుడ్ కీప్ అవే అనే నా సజెషన్. ఇన్ కేస్ ఎవరన్నా ఇఫ్ దే హ్యావ్ టు ప్లే, ఐ థింక్ కాల్ ఆప్షన్స్ బై చేయటం కానీ లేదంటే పుట్ ఆప్షన్స్ బై చేయటం కానీ ప్లే చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ బెట్ ఆన్ ద మార్కెట్స్.
అదర్వైజ్ నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అట్లీస్ట్ ఫర్ ఈ ఈ నెక్స్ట్ 3 డేస్ అని నా సజెషన్. సో మే 19 సత్యసాయి నిగమ్ శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమాన్ని TV5 బ్రెయిన్ ల్యాబ్స్ .ai అలాగే INI ఇన్ఫ్రా సంస్థలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. ఇది అందరికీ ప్రవేశం ఉచితం. సో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ వాళ్ళ కెరీర్ పట్ల కెరీర్ గైడెన్స్ కోసం ఏవైనా సందేహాలు ఉంటే ఈ సదస్సుకు తప్పకుండా ఇచ్చేసి ఒక ఎస్టీమ్డ్ ప్యానల్ని మేము సెట్ చేసాం. సో వాళ్ళందరితో నేరుగా ముఖాముఖి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయచేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. అండ్ అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. బట్ ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకొని అక్కడికి వచ్చిన ముందుగా వచ్చిన ఒక 500 మందికి యండమూరి వీరేంద్రనాథ్ గారి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం ఫ్రీగా ఇస్తారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అండ్ రిజిస్టర్ యువర్ నేమ్స్ టుడే ఇట్సెల్ఫ్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ TV5.